వైసీపీ బీఆర్ఎస్ ముసుగులో బీజేపీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వమే కొనసాగుతోందని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఘాటు వ్యాఖ్యలు చేశారు. గుంటూరుకి వచ్చిన సిపిఐ బస్ యాత్రలో మాట్లాడుతూ ఎన్నికల్లో గెలిపిస్తే కేంద్రం మెడలు ఉంచుతానని చెప్పిన సీఎం జగన్ కేసులకు భయపడి ప్రధానికి లొంగిపోయారని ఆరోపించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక ఏ నిందితుడు ఇన్నేళ్లు బెయిల్పై బయట ఉండలేదన్నారు. వైసీపీ బీఆర్ఎస్ ముసుగులో బీజేపీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వమే కొనసాగుతోందని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఘాటు వ్యాఖ్యలు చేశారు. గుంటూరుకి వచ్చిన సిపిఐ బస్ యాత్రలో మాట్లాడుతూ ఎన్నికల్లో గెలిపిస్తే కేంద్రం మెడలు ఉంచుతానని చెప్పిన సీఎం జగన్ కేసులకు భయపడి ప్రధానికి లొంగిపోయారని ఆరోపించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక ఏ నిందితుడు ఇన్నేళ్లు బెయిల్పై బయట ఉండలేదన్నారు. వైసీపీ బీఆర్ఎస్ ముసుగులో బీజేపీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వమే కొనసాగుతోందని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఘాటు వ్యాఖ్యలు చేశారు. గుంటూరుకి వచ్చిన సిపిఐ బస్ యాత్రలో మాట్లాడుతూ ఎన్నికల్లో గెలిపిస్తే కేంద్రం మెడలు ఉంచుతానని చెప్పిన సీఎం జగన్ కేసులకు భయపడి ప్రధానికి లొంగిపోయారని ఆరోపించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక ఏ నిందితుడు ఇన్నేళ్లు బెయిల్పై బయట ఉండలేదన్నారు. వైసీపీ బీఆర్ఎస్ ముసుగులో బీజేపీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వమే కొనసాగుతోందని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఘాటు వ్యాఖ్యలు చేశారు. గుంటూరుకి వచ్చిన సిపిఐ బస్ యాత్రలో మాట్లాడుతూ ఎన్నికల్లో గెలిపిస్తే కేంద్రం మెడలు ఉంచుతానని చెప్పిన సీఎం జగన్ కేసులకు భయపడి ప్రధానికి లొంగిపోయారని ఆరోపించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక ఏ నిందితుడు ఇన్నేళ్లు బెయిల్పై బయట ఉండలేదన్నారు.